క్యాచ్ ద గోస్ట్ ఇన్ 30 డేస్. ట్రైనర్ నేమ్ టీడీజీ, గోస్ట్ వీడా వీడా. Many hours later. Damn, filter. Sir, ఇది ఇక్కడేనా సార్ ట్రైనింగ్ ఇచ్చేది? ఆ అవును. సార్ ఇది 30 రోజుల్లో నేర్పిస్తారా సార్? ఆ నేర్పిస్తామా సార్? నాకు ఇప్పుడు ఏంటి సార్? ఆరా కూర్చో కూర్చో. సార్ స్టూడెంట్స్, మీ అందరికి ఈ క్లాస్ లోకి వెల్కమ్. ఈ రోజు మన ఫస్ట్ లెసన్. మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ రోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు. మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం క్యాచ్ ద గోస్ట్ ఇన్ 30 డేస్. సో ఈ రోజు మనం ఫస్ట్ డేలో చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి మనం గోస్ట్ ని ముందు ఎలా కనిపెట్టాలి, పట్టుకోవాలంటే కనిపెట్టాలి కదా, ఏమంటారు? సో గోస్ట్ ని ముందు ఎలా కనిపెట్టాలో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకే, ఇది గోస్ట్ అనుకుందాం. ఈ గోస్ట్ ఒక రూమ్ లో ఉంది. ఓకే, ఏ విను, మనం ఇక్కడ ఉన్నాం. నార్మల్ పీపుల్ కి గోస్ట్ ఇక్కడ ఉందో కనపడుతుంది. ఏంటి నీ డౌట్? ఇప్పుడు మనకి ఒక సహాయం కావాలి ఈ గోస్ట్ ని కనిపెట్టడానికి. ఆ సహాయమే ఒక డివైస్. ఈ డివైస్ వల్ల మనం గోస్ట్ ఎక్కడున్నామో క్లారిటీగా కనిపెట్టచ్చు. చూడండి, కానీ కనిపెట్టచ్చు. ఫస్ట్ మనం కనిపెడితేనే చూడగలుగుతాం, చూడగలిగితేనే పట్టుకోగలుగుతాం. ఓకే, అర్థమైందా ఈ లాజిక్? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో మనకి ఇది ఒక డివైస్ కావాలి. ఇప్పుడైతే నా ఫోన్ తో మీకు లైవ్ గా గోస్ట్ ఎక్కడ ఉన్నాడో చూపిస్తాను. చూస్తారా? సో మనం మన ఫోన్ లో ఉండే కంపాస్ తోనే మనం కనిపెట్టగలం. చాలా మంది చాలా యాప్స్ వాడుతుంటారు, బట్ నేను మీకు మన ఫోన్ లో ఉన్న కంపాస్ తోనే దయ్యాన్ని ఎలా కనిపెట్టాలో చూపిస్తాను. ఇప్పుడు మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, నాతో పాటే రండి. సో దయ్యాలు ఎక్కువగా నార్త్ సైడ్ ఉంటాయి. సో నార్త్ సైడ్ మనం వెళ్ళబోతున్నాం. ఇటుంది, చూడండి, కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది. ఇక్కడ ఉంది దయ్యం. సో ఫ్రెండ్స్, అగోండి పిల్లలు, నాకు ఫైనల్గా దయ్యం అనే లొకేషన్ తెలిసింది. అగోండి ఈ రూమ్లో ఉంది, ఇదే రూమ్లో ఉంది దయ్యం. మీరు చూడడానికి రెడీయా? చూపిస్తా దయ్యాన్ని. నా సెన్సార్లు ఇక్కడ బలంగా కొట్టేసుకుంటున్నాయి. తప్పకుండా ఇక్కడ దయ్యం ఉండి ఉంటుంది. చూసి భయపడు మాకండి. బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. అంటే ఇలాంటివి బిగినర్స్ మిస్టేక్స్ అంటారు. మీరు రేపు రండి, నేను రేపు క్లారిటీగా చెప్తాను. మీ డబ్బులు వేస్తాను. రేపు మీకు నేను ఇంకా బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నాకు కంపాస్ చెడిపోయినట్టుంది, రేపు రండి. సో మీ అందరికి డే 2లోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మిమ్మల్ని హాంటెడ్ ప్లేసెస్కి తీసుకుని వెళ్తాను. అండ్ అక్కడ మీకు దయ్యం కనిపెడితే చెప్పాలి. ఎవరైతే ముందు చెప్తారో వాళ్ళకి ఒక పాయింట్. ఓకే, సో యువర్ ట్రైనింగ్ బిగిన్స్
నౌ ఇప్పుడు స్క్రీన్ పైన లైవ్ దయ్యాలు ఉండే ప్లేసెస్ అయితే మనం చూడబోతున్నాం. అందులో నుంచి ఎవరైతే ముందుగా దయ్యాన్ని గుర్తుపడతారో వాళ్ళకి ఒక పాయింట్, ఓకే? వాళ్ళకి మాత్రమే నిన్న ట్రైనింగ్ ఇస్తాను. ఓకే, మీరు ఒకవేళ చీటింగ్ చేస్తే వాళ్ళు కనిపెడతారు. మీరు కూడా చెప్పండి వీళ్ళిద్దరిలో ఎవరు మంచి గోస్ట్ హంటరో, సో వాళ్ళకి మాత్రమే మన నెక్స్ట్ వీడియోలో ట్రైనింగ్ ఇద్దాం. సో రెడీయా పిల్లదయ్యం? Yes. Ready guys? Okay. సో ఇప్పుడు మనమైతే ఒక యూనివర్సిటీలో ఉన్నాం. ఈ యూనివర్సిటీలో ఒక 100 పిల్లలు చనిపోయారు. చాలా దయ్యాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు ఎవరైతే కనబడతారో వాళ్ళకి నేను ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఒకవేళ మీరు కనుక వీళ్ళకన్నా ముందే కనబడితే కింద కామెంట్ వస్తే తప్పకుండా మెన్షన్ చేయండి, మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటాను. ఓకే, సో యూనివర్సిటీలోకి వచ్చేసాం. సో యూనివర్సిటీలో టోటల్ గా ఎన్ని రూమ్స్ ఉన్నాయో మీకు ఇప్పుడు చూపించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఒక లోబీలో ఉన్నాం, అండ్ ఇది యూనివర్సిటీ యొక్క ఆడిటోరియం, అండ్ ఇది లైబ్రరీ, అండ్ ఇది కోర్ట్యార్డ్. చాలా చాలా స్ట్రేంజ్ గా భయంకరంగా ఉంది. అండ్ అక్కడ చూడండి డోర్ ఓపెన్ లో ఉంది, అది గమనించండి. ఓకే, అండ్ మనమైతే ఇప్పుడు ఓ మై గాడ్ స్కెలిటన్ ఉంది, వావ్. అండ్ క్లాస్ రూమ్ లోకి అయితే మనం ఉన్నాం అన్నమాట. అండ్ ఇక్కడ 3 పిక్చర్స్ ఉన్నాయి, గమనించండి. ఎందుకంటే ఎక్కడైనా చిన్న చేంజ్, ల్యాప్టాప్ పొజిషన్, బుక్ పొజిషన్ చేంజ్ అయినా ఓకే కనిపెట్టాలి దయ్యం అక్కడ ఉందని. అండ్ ఇప్పుడైతే ఇది ల్యాబ్, ల్యాబ్ లో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ ఉంది, అక్కడ బ్యాగ్ ఉంది. ఓకే, బోర్డు మీద ఏమీ లేదు, క్లారిటీగా చూడండి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇప్పటి నుంచి దయ్యాన్ని కనిపెట్టాలి. అండ్ పిక్చర్స్ని కూడా కేర్ఫుల్గా చూడండి. ఈ ఇమేజ్లో కనబడే ప్రతి ఆబ్జెక్ట్ని కేర్ఫుల్గా చూడండి, ప్రతి ఆబ్జెక్ట్ని కేర్ఫుల్గా చూడండి. ల్యాప్టాప్ సౌండ్లో ఉన్నాయి, పిక్చర్స్లో ఒకడు ఇలా అంటున్నాడు. ఓకే, అమ్మాయి అటు చూస్తుంది, మళ్ళీ చూడట్లేదు. ఓకే, ఐ థింక్ మన మీద ఇంట్రెస్ట్ లేదు అనుకుంటా. ఇంకోసారి ఐ థింక్ మన మీద ఇంట్రెస్ట్ లేదు అనుకుంటా. ఓకే, సో చూడండి ఇక్కడ ఏమన్నా మీకు యాక్టివిటీ కనబడుతుందా? సో దయ్యం ఏదైనా లైక్ మూమెంట్ కానీ ఏదైనా జరపడం కానీ చేస్తుంది. సో కేర్ఫుల్గా చూడండి, మన దయ్యాన్ని కనిపెట్టాలి. సో ఈ పిల్లి ఒక దయ్యమా లేకపోతే పిల్లి కాదు గాయ్స్, ఇది ఏదో ఒక బ్యాగ్ అనుకుంటా, మేబీ ఐ థింక్. సో ఓకే, ఈ బోర్డు మీద కూడా ఏం లేదు, అంతా నార్మల్గా ఉంది. ఎక్కడున్న చోట అక్కడ కనిపెట్టాలి మీరు తొందరగా. నాకు ఇక్కడ ఇక్కడ ల్యాప్టాప్ అయితే ఆన్ అయి ఉంది. ల్యాప్టాప్ ఆన్ లో, yes guys, ల్యాప్టాప్ అయితే ఆన్ లో ఉంది. ఐ థింక్ ఇక్కడ దయ్యం ల్యాప్టాప్ ఆన్ చేసి ఇంటర్నెట్ లో మన వీడియోస్ చూస్తున్నట్టుంది. లెట్స్ సీ. ఓకే, లేదు గాయస్, సీరియస్ గా ఉండాలి. ఓకే, అండ్ ఇక్కడ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు చూసారా? టైం అయితే ఓకే కదులుతుంది. అండ్ ఇక్కడ స్టాచ్యూ ఓకే ఇటు ఫేసింగ్ చేసి కూర్చున్నాడు. లేదు, ఇక్కడ ఏం అన్ఎక్స్పెక్టెడ్ గా ఏం లేదు. అండ్ ఇక్కడ క్లారిటీగా చూడండి. ఇక్కడ నాకు ఇది ఫస్ట్ పిక్చర్ లో నాకు ఇక్కడ ఒకటి ఒక ఫోటోలో స్టార్టింగ్ నేను చూసినప్పుడు ఏమో నా ఇక్కడ 2 హ్యాండ్స్ కనిపించాయి, మరి ఇక్కడేమో మళ్ళీ 2 హ్యాండ్ జాయింట్ అనిపిస్తుంది. ఓకే గైస్, ఆ పిక్చర్ లో 2 హ్యాండ్స్ కనబడుతున్నాయంట. సో చూద్దాం నువ్వు దయ్యాన్ని కనిపెట్టేవాళ్ళు ఎవరు నీ ఫస్ట్ టెస్ట్ లో. సో లెట్స్ సీ, డేటా అనలైజింగ్, దయ్యాన్ని కనిపెట్టింగ్, లేదు నువ్వు ఫెయిల్ అయ్యావు. సో చూడండి ఇక్కడ కూడా ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా? ఏదైనా నీడా? ఏంటి క్లాస్ రూమ్ లోనా? ఓకే, క్లాస్ రూమ్ లోకి వెళ్తున్నాం. ఏం తేడా లేదు క్లాస్ రూమ్ లో. ఎక్కడుంది, ఎక్కడుంది దయ్యం చూడండి, దయ్యాన్ని చూడండి, తొందరగా కనిపెట్టండి. లైట్ బ్లింకింగ్. సో ఇక్కడ మనం దయ్యాన్ని స్పాట్ చేసామని చెప్దాం ఒకసారి. లెట్స్ సీ, ఏదో జరుగుతుంది, ఏదో ఇక్కడ ఏదో జరుగుతుంది. లైట్స్, ఇది ఆడిటోరియం లో లైట్స్, ఏదో నేనైతే రిపోర్ట్ చేశాను. సో లైట్స్ అయితే ఏదో తేడాగా ఉన్నాయి గైస్ ఈ రూమ్ లో. అది మనం దయ్యాన్ని కనిపెట్టాం ఆడిటోరియం లో. Yes guys, good job. సో తొందరగా కనిపెట్టండి, మనకి టైం చాలా చాలా తక్కువగా ఉంది. ఓకే, ఏది మారలేదు, అన్ని దాని పొజిషన్ లో అవే ఉన్నాయి. టేబుల్ గీబుల్ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా మనిషి మారాడా?
లేదు తొందరగా కనిపెట్టండి, తొందరగా తొందరగా తొందరగా. హే యా యా, ఇక్కడ వర్డ్స్ కనిపిస్తున్నాయి నాకు, వర్డ్స్. అది ముందు కుశల్ చెప్పాడు, సో కుశల్ కి పాయింట్ వస్తుంది. ఎస్ దయ్యాన్ని కరెక్ట్ గా కనిపెట్టాడు యశ్వంత్, నువ్వు ఫెయిల్ అయ్యావు, తొందరగా కనిపెట్టలేదు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఎవరైతే తొందరగా కనిపెట్టారో వాళ్ళే గ్రేట్. ఓకే గ్రేట్. సో ఈ రూమ్ లో మనకు కనిపించాం, ఇంకా తొందరగా చూడండి చూడండి చూడండి, ఏదైనా వింత కనబడుతుందా? నాకేమో ఈ బోర్డ్ ఏమో కనిపిస్తుంది, నాకు ఈ బోర్డ్ ఏమో తేడా కనిపిస్తుంది. లేదు ఇంకా చూడండి, ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమన్నా చాలా వింతగా కనబడితే చెప్పండి. ఈ అమ్మాయి మన దగ్గర ఎందుకు చూస్తుంది? లేదు మనల్ని చూడట్లేదు, ఆ సైడే చూస్తుంది. ఆ సైడే చూస్తుంది. హే బోర్డు 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 బోర్డు, yes బోర్డు మీద దయ్యం మ్యాథ్స్ చదువుకుంటుంది. వావ్, ఐ థింక్ చెప్పాడు కదా చాలా మంది స్టూడెంట్స్ చెప్పారని, నీకు ఒక పాయింట్. సో బోత్ ఓకే, 1-1 పాయింట్. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఏదో పడుతుంది గైస్, చిన్న షాడో లాగా, షాడో లాగా పడుతుంది. లెట్స్ సీ అది కరెక్టా లేదా. షాడో, షాడో కాదు అది, ప్రొజెక్టర్. ఓకే, అండ్ ఈ రూమ్ లో కూడా దయ్యాన్ని గుర్తించండి తొందరగా తొందరగా గుర్తి. గులాబ్ జాములు గలగలాడిపోయాయిరా. కానీ ఇద్దరు భయపడ్డారు, నేను భయపడలేదు. గులాబ్ జాములు గలగలాడిపోయాయిరా. అది సో 2-1 ఓకే, కనిపెట్టండి తొందరగా కనిపెట్టండి గాయ్స్, టైం లేదు టైం లేదు టైం లేదు. చూడండి చూడండి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, మూడు చీరలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా ఎలాంటి మార్పు లేదు, అన్ని ఎక్కడికి ఉన్నాయి అక్కడే ఉన్నాయి. ఐ థింక్ ఈ రూమ్ లో మనం ఎలాంటి దయ్యాన్ని డిటెక్ట్ చేయలేదు, మేబీ ఈ రూమ్ లో జరిగే అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. సో లెట్స్ సీ ఇక్కడ ఏమైనా జరుగుతుందా లేదు. ఇక్కడ ఇందాకే మనం కనిపెట్టాం, ఈ ల్యాబ్ లో కూడా బ్యాగ్ ఎక్కడ పక్కడ అక్కడే ఉన్నాయి. లేదే, స్ట్రేంజ్ కనిపిస్తుంది. ఏం కనబడలేదు, సంథింగ్ ఇక్కడ నువ్వు చేయి చూపించావు, ఇద్దరు స్కెలిటన్ అని చెప్పాడు. సో ఇద్దరికి పాయింట్ లేదు, ఐ థింక్ కుశల్ కి పాయింట్, ఒక పాయింట్. సో 2 పాయింట్స్ ఓకే, 2 పాయింట్స్ ఓకే ఓకే గుడ్. అసలు ఈ ల్యాబ్ లో ఏం రావట్లేదు, దయ్యం అక్కడికి రావట్లేదు. మేబీ దయ్యానికి ఎక్స్పెరిమెంట్స్ రావేమో, చంపడం నరకడం అడచ్చు. తొందరగా కనిపెట్టండి దయ్యాన్ని. తొందరగా తొందరగా తొందరగా, టైం లేదు మన దగ్గర, తొందరగా కనిపెట్టి మనం యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే దయ్యాలు మనల్ని చంపేస్తాయి. ఒక్క నిమిషం, ఈ షాండ్లర్ ఉందా? ఐ థింక్ నాకు దీని మీద డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇందాక నుంచి ఒక మెడిసిన్ ఆబ్జెక్ట్ నాకైతే కనబడలేదు. నో నాలెడ్జ్ డిటెక్టెడ్. కెమెరా వింత కనబడుతుంది ఇక్కడ, కెమెరా ఏదో ఇక్కడ వింత కనిపిస్తుంది, దూరం కనిపిస్తుంది. ఏది కెమెరా? yes yes కనిపిట్టమా, దయ్యాన్ని కనిపెట్టాం. yes ఇది కరెక్ట్, అది తొందరగా కనిపెట్టండి రా, టైం లేదు మన దగ్గర. మనం ఒక్కటి ఏదో మిస్ అవుతున్నాం. ఇక్కడ నాకు ఏం కనిపెట్టండి, నేను ఆల్రెడీ కనిపెట్టేసాను. నాకు ఇక్కడ ఏదో ఇక్కడ పోస్టర్ దగ్గర డౌట్ వస్తుంది. పోస్టర్ పోస్టర్ తాత ఏమో పోస్టర్ ఉంది. లేదు, జాగ్రత్తగా చూడండి తొందరగా, ఇద్దరు ఎవరు కనిపెడతారు వాళ్ళకే పాయింట్. కాలు కాలు అక్కడ, yes కాలు విరిపిసిందో పిల్ల దయ్యం, నీకు 3 పాయింట్స్. yes చూడండి, చాలా చాలా కేర్ఫుల్ గా చూడాలి, ఇంకా కనిపెట్టండి. సో చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి దయ్యాన్ని, తొందరగా కనిపెట్టి మనం ఇక్కడ నుంచి పారిపోవాలి, లేకపోతే దయ్యాలు మనల్ని డామినేట్ చేస్తాయి, మనం వాళ్ళని కనిపెట్టలేము, మనం చూడలేము అన్నట్టు వెళ్ళిపోతాయి, మనం డిలీట్ చేస్తేనే మనతో భయపడి ఉంటాయి, ఒక్కసారి కనుక మనం డిలే చేస్తే మన మీద ఆవేశం చేస్తాయి అన్నమాట. తొందరగా కనిపెట్టండి రా.
అసలు మనకి ఇక్కడ కనిపించట్లేదు. కూర్చున్న పొజిషన్ ఏదో మార్చాడు. లేదు, అదే పొజిషన్. గ్రేట్ దయ్యాలు ఏదో ఫైర్ చేస్తున్నాయి. Yes. No, yes. Detected. Tell us, you 4 points. అక్కడ నాకు ఏమో కనిపించింది, స్కెలిటన్ షేప్ లాగా తలా కనిపించింది. Yes. తొందర కనిపించండి, ఇంకా సేవా చేయాలి. కనిపించట్లే. స్టాచ్యూ. Oh my god. స్టాచ్యూ. Yes. మనల్ని చూస్తున్నది. ఏంట్రా ఎక్కడికి పోతారా అన్నట్టు బయట. Yes. నీకు 5 points, నీకు 2 points ఓన్లీ. ఓకే, ఇంకా ఇలా కనిపెట్టండి. దిస్ ఈస్ లైట్ ప్రాబ్లమ్ ఇన్ ల్యాబ్, మనం డిటెక్ట్ చేసాం. సో గాయ్స్, ఎవరు వీళ్ళలో ఎవరు షార్ప్గా ఆడతారు కింద కామెంట్ తప్పకుండా చేయండి. ఓకే, ఇంకా ఎక్కడ లేదా బిడ్డ? నాకు అర్థం కావట్లేదు. వావ్, గ్రేట్ యజ్మాన్ సేస్ యు టు కీప్ ఇట్ అప్ నాన్న. నువ్వు లీడింగ్ లో ఉన్నావురా, ట్రై టు గెట్ ఫాస్ట్. ఓకే, లైబ్రరీలో ఎందుకు ఏదో ఒక చేంజ్ రావట్లేదు. యువర్ 3 points. మనం దయ్యాన్ని డిటెక్ట్ చేసాం గైస్. వావ్, చాలా మంది ఉంటే దయ్యాన్ని డిటెక్ట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో దయ్యాన్ని డిటెక్ట్ చేసాం. సో దయ్యాలకి భయం వస్తుంది ఇప్పుడు. ఈ రూమ్ లో ఏదో జరుగుతుంది. గోడ ఏంటి? గోడ గోడే లేదు, అలా ఉండదు. కనిపెట్టండి. చాలా సేపు అయింది దయ్యాలు కనిపెట్టక. ఇప్పుడు దయ్యాలు మన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. లేదు, తొందర కనిపెట్టండి. దయ్యాలు ఎక్కడ ఉన్నాయి? మన ముందే ఉన్నాయి, కానీ కనిపెట్టలేకపోతే మన నుంచి అందం చేస్తాయి. Oh my god. Asarena tiggidile. Yavat tiggedala. Devuda nen asala asammete dik notice cheyaledu. Ninnu cheptunna nannu meeru no no antunnadu. Shit man. Deeniki niku 2 points vastayi. Endukante nannu kuda naa kuda illedu kabatti. So 8 points. Niku 3 points. Enti em chestunnam? Vaaru kanipettunte. Nik training leda? Yes. 9 points. తొందర కనిపెట్టాలి. అది 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 తొందరగా చూడండి, కనిపెట్టాలి. యా ఇక్కడ ఇక్కడ స్కెలిటన్. ఒక దయ్యం అది కదులుతుంది. నీకు 4 points. డాన్స్ చేస్తుంది దయ్యం. 4, 9. కనిపెట్టండి. చాలా దయ్యాలే మనం కనిపెట్టాం. యూనివర్సిటీ నుంచి చాలా దయ్యాలే మనం కనిపెట్టి విముక్తులు చేసాం. ఓ మై గాడ్, ఇప్పుడు అనామలీస్, ఐ మీన్ లైక్ డీమన్స్ అన్ని, ఆ దయ్యాలన్నీ యూనివర్సిటీ డామినేట్ చేసాయి, మళ్ళీ బయటకి పంపించేసాయి. మనం సక్సెస్ఫుల్గా 12 కనిపెట్టాం. సో ఆ 12లో ఇతను 4 కనిపెట్టాడు, ఇతను 3 కనిపెట్టాడు. సో యూనివర్సిటీ విన్నర్ వచ్చేసి పిల్లదయ్యం యశ్వంత్. ఓకే, సో మీరు ఎన్ని కనిపెట్టారు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి గైస్. ఇప్పుడు మనం ఇంకొక హాంటెడ్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. ఆర్ యు రెడీ? Yes sir. సో ఈసారి మళ్ళీ 0 points. ఎవరు కనిపెడతారో చూద్దాం. ఈసారి నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. మన ముగ్గురులో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. నీకా? నీకు ఛానల్ లేదు కదా. హోటల్లో చాలా దారుణమైన సంఘటన జరిగింది అనమాట. సో దాన్ని బట్టి ఇప్పుడు మీరు గుర్తించాలి ఈ హోటల్లో ఎలాంటి దయ్యాలు ఉన్నాయో. హోటల్ రిసెప్షన్ ఏరియాలో చాలా చాలా దయ్యాలు ఉంటాయని మా మామ ఎప్పుడు చెప్తూ ఉండేది. సో చూడండి బాగా.
అవుట్లుక్ మేడం. సో ఇది ఎంట్రన్స్ వచ్చేసి ఓకే బిల్డింగ్ పైన. సో ఇక్కడ వచ్చేసి లాబీ ఉంది ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఎలివేటర్ డోర్ ఉంది, అండ్ ఐస్ అంట నడిచే దారి ఉంది, అండ్ హోటల్ రూమ్ లో ఉంది, అండ్ ఇక్కడ బార్ ఉంది, అండ్ ఇప్పుడు మన షో స్టార్ట్ అవుతుంది. సో ఎవరు ముందుగా కనబడతారో వాళ్ళ గ్రేట్ తొందరగా కనబెట్టండి. దయ్యం ఎక్కడ కనబడుతుందా మీకు? ఇదేంటి, ఫైర్ ఎగ్జిట్ ఓపెన్ లో ఉందా? ఐ థింక్ నో, ఎస్ లేదు అనుకుంటా. నో మై గాడ్, సింగం ఆల్రెడీ ఉంది. లెట్స్ సీ, లెట్స్ సీ. ఓకే అన్ని చూసుకోండి క్లారిటీగా. ఇక్కడ ల్యాప్టాప్ షాండ్ అన్ని చెయ్యి, ఇక్కడ బ్యాగ్ షార్ట్ అన్ని ల్యాప్టాప్ ఓకే ఉంది. లీవర్స్ నౌ లేదు, ఇది లేదు, ఈ ఎంట్రన్స్ ఇది అసలు లీవర్స్ నౌ అనేది లేదు వర్డ్. ఇది ఏదో చాలా వింత కనబడుతుంది. నేనే కనిపెట్టాను, నేనే కనిపెట్టాను. నాకే వన్ పాయింట్ గైస్. అలా షార్ప్గా ఉండాలి ఓకే. 30 డేస్ ఉదయం పట్టుకోవడం అంటే మామూలు మాటలా? ఏంటి లేదు, ఇది కాదు ఓకే. నో చూడండి చూడండి చూడండి, బోరేజలో అంత నార్మల్గా ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ కనిపెట్టేసాను, ఈసారి మీకు ఛాన్స్ ఇస్తున్నాను. నాకు దయ్యం ఇక్కడ కనబడిపోయింది. కనిపెట్టండి తొందరగా, కనిపెట్టండి తొందరగా, కనిపెట్టండి తొందరగా, కనిపెట్టండి తొందరగా, తొందరగా తొందరగా, తొందరగా కనిపెట్టండి. కాదు కాదు తొందరగా కనిపెట్టండి. లేదు లేదు కనిపెట్టండి, కనిపెట్టండి. లేదు మొత్తం చూడండి, ఇంకా 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 ఇంకా. ఇందాక చెప్పాను కదా ముందు లైబ్రరీ ఎక్కడ జరిగింది. యెస్ యు ఆర్ గ్రేట్, వన్ పాయింట్, వన్ పాయింట్ టు మీ. అండ్ ఇక్కడ చూడండి తొందరగా, సిస్టమ్ ఎక్కడ? ఇక్కడ మాత్రం లాబీలో ఏం జరగట్లేదు. ఏం జరుగుతుంది? లేదు అతనికి వన్ పాయింట్, అతనే ముందు కనిపెట్టాడు. అందరు బ్యాలెన్స్ అయిపోయారు, ఇప్పుడు ఎవరు లీడీలోకి వెళ్తారో చూద్దాం. తొందరగా కనిపెట్టండి, నేను గమనించాను ఇక్కడ నో ఎస్కేప్. నో ఎస్కేప్ ఏంటి? ఫైర్ ఎగ్జిట్ ఇది తేడా కొడుతుంది నాకు. అది నో ఎస్కేప్ అని హోటల్ ఎక్కడ మెన్షన్ చేయరు, ఫైర్ ఎగ్జిట్ అది నేను కనిపెట్టాను. సో 2 పాయింట్స్ ఇలాంటివి పెద్ద పెద్దవి కనిపెట్టడానికి నాలాంటి అలా కనిపెట్టాను. ఓ షెడ్, దయ్యాలు వచ్చి ఆకలి చేశాయి, సో మనం కనిపెట్టలేకపోయాం. సో యూ ఫేస్డ్ 4 అనామలీస్, అందులో 2 పాయింట్స్ నాకు, సో నేనే గెలిచాను. సో మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి, అండ్ ఆల్సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి దాన్ని గట్టి కొట్టండి. దేన్ని? బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ ని కొట్టండి. కొడితే తగ్గదే ఉండాలి. తగ్గదేలేనా? అసలు తగ్గదే, అసలు తగ్గదే. సో మీ అందరినీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అండి. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.